సత్యసాయి జిల్లా మడకశిర మండలం నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా బారికల జంటి హైస్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు జ్యోతిషి సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ భాస్కర్, హెచ్ఎం విశ్వనాథ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రదర్శనను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నుంచి విద్యార్థులు విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా వివిధ మోడల్స్ను, ప్రాజెక్ట్స్ను, వర్కింగ్ మోడల్స్ను వాటిని చక్కగా సృజనాత్మకతతో ఉపాధ్యాయుల గైడెన్స్లో వారు తీసుకొని రావడం జరిగింది. వారిని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మన మండల విద్యాధికారి శ్రీనివాసులు భాస్కర్ సార్ గారిని సాధారణంగా ఈ వేదికను అలంకరించవలసిందిగా స్వాగతం. ఈ యొక్క వైజ్ఞానిక ప్రదర్శనను మడకశిర బాలికల ఉన్నత పాఠశాలలోనే ఏర్పాటు చేయడం గల ముఖ్యమైన కారణం ప్రధానోపాధ్యాయులు జ్యోతిర్మయ మేడం గారి యొక్క ప్రోత్సాహము మరియు వారి యొక్క సిబ్బంది వారందరి యొక్క ప్రోత్సాహంతో ఈరోజు సుమారుగా 50కి పైగా ప్రాజెక్టులను ఈరోజు మన మండలం స్థాయిలో ఈ వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరూ ఉత్సాహంగా వచ్చారు. ఈ మడకశిర మండలంలోనే కాదు, మీరు ఇక్కడ ప్రదర్శించినటువంటి ఈ ప్రాజెక్ట్స్, మీరు చెప్పేటటువంటి ఈ విషయం అన్నీ కూడా రాష్ట్ర స్థాయిలోనూ దేశీయ స్థాయిలోనూ మన మడకశిర మండలానికి పేరు తేవాలని మీ అందరికీ ఆశీర్వదిస్తున్నాము. బాగా persons are able to leave this type of office? చెప్పాలని ఇవి తాగితే హెల్ప్ పడే.
ఈరోజు మా యొక్క గౌరవనీయులు డిఓ మేడం గారి యొక్క ఆదేశానుసారం మండల స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనను మడకశిర బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. మడకశిర మండలంలోని సుమారుగా 24 పాఠశాలలు అందరూ కలిసి పాఠశాలకు 5 ప్రాజెక్టులు చొప్పున సుమారుగా 80 నుంచి 90 వరకు ప్రాజెక్టులు ఈరోజు విరిగి వచ్చి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క సైన్స్ ప్రాజెక్టులను ఈ విధమైనటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం యొక్క ప్రధాన ఉద్దేశము గ్రామీణ స్థాయిలో కూడా శాస్త్ర సాంకేతికత అనేది ప్రతి ఒక్క గ్రామానికి చేరి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయంలో కానీ ఇతర చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఏర్పాటు చేయడానికి వారి యొక్క తలసరి ఆదాయం పెరగడానికి కూడా ఇది దోహదపడుతుంది. ఈ యొక్క ఎక్కడో ఉన్నటువంటి ఈ యొక్క శాస్త్రీయ ఈ యొక్క విజ్ఞానం అనేది మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా చేరి ఆ పల్లెల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను తొలగించి వైజ్ఞానిక ఈ దృక్పథాన్ని శాస్త్రీయ వైఖరిని అందరూ అలవాటు చేసుకుని భవిష్యత్తులో ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించడంలో ఈ యొక్క ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాం సార్.